అంటే తమిళ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తొందర లోపలే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బలమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘము డిసైడ్ చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంటే కూడా ఈ దేశంలో బీసీలకు ఏ రంగంలో కూడా రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వారికి రావాల్సినటువంటి వాటా, కనీస వాటా కూడా లభించడం లేదు. పేరుకే ప్రజాస్వామ్యం కానీ ఇది ధనసామ్యంగా మారిపోయింది. అందుకే ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్ళని చేశారు, అడుక్క తినే వాళ్ళని చేశారు. వాస్తవంగా బీసీలు ఈ దేశంలో వాటాదారులు. ప్రజాస్వామ్యం అంటే అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము అన్ని రంగాల వాటా ఇవ్వాలి. కానీ 70 సంవత్సరాలు గడిస్తే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 56% ప్రజలైనటువంటి బీసీలకు ఏ రంగంలో కూడా వాటా ఇవ్వలేదు. అందుకే ఈ బీసీ ప్రజలను చైతన్యవంతం చేసి ఇదే ఈరోజు ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన ఈరోజు జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వాలని. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ కనీస చర్య తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఏం జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇస్తే ఏ కొంపలు నుంగుతాయా, బండలు మోస్తారా, కొల్లేరు అవుతారా? ఎందుకు ఈ విధంగా అడగడుగున బీసీ వ్యతిరేక చర్యలకు గత ప్రభుత్వాలు పాల్పడ్డాయి? ఇప్పుడు కూడా ఈ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇస్తే ప్రధానమంత్రి, ఇతర ప్రతిపక్షాలు రాజ్యసభలో అడ్డుకున్నాయి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోకపోతే ఆఫీసుల మీద దాడులు చేపిస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషగా ఉందా? బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇస్తే నకలాలు అవుతున్నాయి వీళ్ళకు. అందుకే తొందర లోపలనే, ఇది ఒక స్టెప్ మాత్రమే. బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలకు ఒకటి స్టార్ట్ చేశారు, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధం. ఇక రెండవ స్టెప్పు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడం. అందుకోసం తొందర లోపలనే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం మొత్తం 10 జిల్లాల లోపల లక్షలాది మందితోటి, 2 లక్షల నుంచి 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తాం. అంతేకాదు బీసీలకు రాజ్య చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని 2 తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటకలో కూడా కలుపుకొని ప్రజా జీవితాన్ని బంధులతోటి, రస్తారోకులతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని తల దించేటట్టుగా, తల వంచేటట్టుగా చేసి మా డిమాండ్లు సాధిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో బీసీలకు ఇచ్చేది బిచ్చం కాదు, మా వాటా ఇది. ఆ 70 ఏళ్ళు మా వాట మీరే తిన్నారు, మీ వాట మీరే తిన్నారు. ఇప్పటికైనా మా జనానికి, బీసీ జనానికి మా వాట మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ఒక్కసారి జరిగిన అన్యాయాన్ని మనం ఒకసారి వ్యూహంగా విచ్ఛిన్నం చేసి చూసినట్టయితే, రాజకీయ రంగంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని గత 70 సంవత్సరాలకు జరిగినటువంటి దాన్ని విశ్లేషణ చేస్తే కేవలము 14% మాత్రమే బీసీలు ఉండాలని తెలియదు. అదేవిధంగా ఉద్యోగ రంగం లోపల మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 54 లక్షలు ఉంటే బీసీలు కేవలం 3 లక్షల 62 వేల మంది మాత్రమే ఉన్నారంటే 9% కూడా లేరు. ఇక వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల లోపల నెగ్లిజబుల్, అసలు ఎంత అన్యాయం అంటే 1% కూడా ప్రాతినిధ్యం లేదు. అంటే దేశ సంపద 100 ఉంటే 99 అగ్రకులాల చేతుల లోపలనే ఈ దేశ సంపద కేంద్రీకరమైంది. అంబానీ, అదానీ, రిలయన్స్, టాటా, బిల్రా ఇట్లాంటి బడా మల్టీనేషనల్ కార్పొరేట్ శక్తుల్లోనే కేంద్రీకృతమైనటువంటి సంపద మనం చూస్తున్నాం. అందుకే ఈ స్థితి మారాలి. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డినోటిఫై చేశారు, నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు చేశారు. అదేవిధంగా అనేకమైన విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. కానీ గొర్రెలు తొడేళ్ల చేతుల్లో ఎప్పుడున్నా గొర్రెలకు తొడేళ్ల చేతుల న్యాయం జరగదు. అందుకే వ్యవస్థ మౌలిక స్వరూపాన్నే మార్చాలి, పేదవారి చేతికి అధికారం ఇవ్వాలి. అప్పుడే ఈ సమాజంలో మౌలికమైనటువంటి మార్పు వస్తుంది. ఇక
దేశంలో 2600 బీసీ కులాలు ఉంటే 2550 కులాలు పార్లమెంట్లో ఇంత అడుగు పెట్టలేదు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడా లేడు. ఇంతవరకు అంటే ఈ దేశం ఎటువవుతుంది, ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లను ఏబీసీడి గ్రూపులుగా విభజించాలి, క్లాసిఫై చేయాలి. అదేవిధంగా కేంద్రంలో 100,000 కోట్లతోటి సప్లాన్ పెట్టాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల లోపల రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగం లోపల ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి. అన్ని రంగాల లోపల బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ పోయినా బీసీలు అందరూ అడుగుతున్నారు, సార్ మా గొర్రెలు బర్రెలు మేకలు తోకలు కాదు, రాజ్యాధికారం కావాలి, ఓట్లు మావి, సీట్లు అగ్రకులాల. కానీ గొంతెత్తి ప్రజలందరూ నినదిస్తున్నటువంటి చైతన్యవంతమైనటువంటి ఏరియా తూర్పు ఉత్తరాంధ్ర, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లోపల బలమైనటువంటి బీసీ ఉద్యమం నిర్మాణం జరుగుతుంది. గ్రామ కమిటీలు వేస్తున్నారు, ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా ఏ గ్రామంకి ఆ గ్రామం బీసీ కమిటీలు వేసుకుంటున్నారు.